తాజాగా అమెజాన్ ప్రకటించిన అంశం ఏంటంటే 18,000 మంది ఉద్యోగుల్ని ప్రపంచవ్యాప్తంగా తొలగించబోతున్నామని 18,000 ఎంప్లాయీస్ మామూలు విషయం కాదు మనం ఈ టెక్ జాయింట్స్ లో ఈ లేఆఫ్స్ గత కొంత కాలంగా వింటున్నాం చాలా కంపెనీ దీనిపైన ఇది గతంలో కూడా మాట్లాడాను ఇప్పుడు తాజాగా అమెజాన్ 18,000 మందిని ఇంటికి పంపిస్తామని ప్రకటించింది నవంబర్ లో అమెజాన్ ప్రకటించింది 10,000 మంది ఇంటికి పంపిస్తామని ఇప్పుడు డిసెంబర్ జనవరికి వచ్చే వరకు న్యూ ఇయర్ గిఫ్ట్ అనుకుంటాను అమెజాన్ ఇచ్చేది 18,000 ఎంప్లాయీస్ ని ఇంటికి పంపుతామని ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ లో 10 నేను ఇవాల చదివింది అయితే 1,540,000 మంది ఉన్నారని 1.54 మిలియన్ ఉన్నారని వీరు కాకుండా సీజన్ గా బాగా డిమాండ్ ఉన్న సమయంలో ఇప్పుడు పండుగల సమయంలో బాగా డిమాండ్ ఉన్న సమయంలో సీజన్ కు కూడా కొంతమంది రిక్రూట్ చేసుకుంటారు వాళ్ళు కాకనే రెగ్యులర్ గానే 2,00,000 మంది ఉన్నారు ఏంటి అమెజాన్ చెప్తున్న కారణం ఏంటంటే ఒకటి అన్సర్టెన్ ఎకానమీ ఆర్థిక పరిస్థితి అస్థిరంగా ఉంది ఎందుకంటే ఈ మధ్యన ఐఎంఎఫ్ ప్రకటించింది మూడో వంతు ప్రపంచం రిసెషన్ లో ఉంటుంది ముఖ్యంగా బలమైన శక్తివంతమైన ఎకానమీస్ ఐన అమెరికా యూరోపియన్ యూనియన్ చైనాలో గ్రోత్ రేట్స్ పడిపోతున్నాయి చైనాలోనైతే 40 ఏళ్లలో ఎన్నడూ లేని స్థాయికి చైనా గ్రోత్ రేట్ ఇలా ప్రపంచ వృద్ధి రేటుకు సమానంగా లేదా అంతకన్నా తక్కువగా ఉంది వాస్తవంగా చైనా వృద్ధి రేటు ప్రపంచ వృద్ధి రేట కన్నా చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే కోవిడ్ ఫియర్స్ కూడా కొనసాగుతున్నాయి అందువల్ల ఎకానమీ అన్సర్టెన్ ఉండడం వల్ల మాకు అనివార్యంగా ఇంటికి పంపించాల్సిన ఉద్యోగులను తొలగించాల్సి వస్తుంది అనేది చెప్పేది రెండో కారణం చెప్పేది అంటే అమెజాన్ మేము పాండమిక్ టైంలో కరోనా ఉద్రృతంగా ఉన్న సమయంలో ఆన్లైన్ అమ్మకాలు విపరీతంగా పెరిగాయి మనందరికీ కూడా తెలుసది అందువల్ల 2020-22 మధ్యకాలంలో అమెజాన్లో రిక్రూట్మెంట్ భారీగా జరిగింది అమెజాన్లో ఉద్యోగుల సంఖ్య రెట్టింపైంది సో అంత భారీగా రెట్టింపైంది కానీ పోస్ట్ పాండమిక్ తర్వాత మాకు ఆ స్థాయిలో బిజినెస్ లేదు అందువల్ల మేము తొలగించాల్సి వస్తుంది అన్నది అమెజాన్ వాదన సో ఫ్రీ మార్కెట్ ఇది స్వేచ్ఛా మార్కెట్ హైర్ అండ్ ఫైర్ అవసరం ఉన్నప్పుడు ఉద్యోగం అవసరం లేకపోతే ఇంటికి పంపించడం చాలామంది స్వేచ్ఛా మార్కెట్ పేరిట ఈ హైర్ అండ్ ఫైర్ను సమర్థిస్తూ ఉంటారు కూడా నేనేం అనడం లేదు అమెజాన్ ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా వారికి ఆదాయం లేకపోయినా వ్యాపారం లేకపోయినా ఉద్యోగాల్లో పెట్టుకోమని ఎవరమూ చెప్పలేము ఎందుకంటే అల్టిమేట్గా కంపెనీస్ నిలబడాలి కదా కానీ ఒక క్వశ్చన్ ఏమొస్తుందంటే హై ప్రాఫిట్స్ వచ్చినప్పుడేమో ఈ కంపెనీలు బాగా సంపాదించుకుంటాయి మరి ఇలాంటి క్రైసిస్ వచ్చినామో నిర్దాక్షిణ్యంగా ఉద్యోగులను ఇంటికి పంపిస్తారు సో మీరు హైర్ అండ్ ఫైర్ కానీ వారి కుటుంబాలు కదా కంపెనీకి ఉద్యోగికి మధ్య హైర్ అండ్ ఫైర్ ఉండొచ్చు కానీ ఉద్యోగి కుటుంబానికి భార్యాభర్తలకు మధ్య తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య హైర్ అండ్ ఫైర్ ఉండదు ఆ లైఫ్ లాంగ్ రిలేషన్షిప్ కదా ఒక్కసారి ఉద్యోగం నుంచి తొలగిస్తే ఏంటి అయితే అమెజాన్ చెప్పేది ఏంటంటే మేము వర్కౌట్ చేస్తున్నాం మేము కొంత అంటే ఇంటికి పంపించేటప్పుడు నష్టపరిహారాన్ని ఇవ్వాలని చూస్తున్నాం అలాగే వారు మరి కొత్తగా ఉద్యోగం తెచ్చుకునే లోపల ట్రాన్సిషన్ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ఆలోచిస్తున్నాం మూడవది కొత్త ప్లేస్మెంట్లకు కూడా హెల్ప్ చేస్తామని అంటే మా దగ్గర అవసరం లేదు కానీ ఇంకో మీరు పలానా చోటుకి వెళ్ళండి అని సలహా ఇస్తామని ఇవి ఎంత మేరకు చేస్తారో చూడాలో ఒకళ్ళు చేస్తే సంతోషమే నా పాయింట్ ఏంటంటే సంవీర్ ఈ స్వేచ్ఛా మార్కెట్ రథచక్రాల కింద నలిగిపోతున్నటువంటి సామాన్య ఉద్యోగులకు ఏంటి ఆన్సర్ ఇది ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలు దే హ్యావ్ టు కమ్ టు అన్ అండర్స్టాండింగ్ మనం చాలా గొప్పగా చెప్పుకుంటాం అమెజాన్ పెద్ద సెంటర్ మా దగ్గర వచ్చింది సంతోషం రావాలి కార్పొరేట్ ప్రాఫిట్స్ పాండమిక్ టైంలో విపరీతంగా పెరిగాయి సంతోషం పెరిగితేనే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు కంపెనీలు వస్తే ఉద్యోగాలు వస్తాయి నాకే అభ్యంతరం లేదు నేనేమి ఈ ఫ్రీ మార్కెట్ను పూర్తిగా వ్యతిరేకించను ఫ్రీ మార్కెట్లో ఉండేటువంటి లాభాలు కూడా ఉన్నాయి కాదని అనను ఫ్రీ మార్కెట్లో ఉండే ఎఫిషియన్సీ కాంపిటీషను ప్రొడక్టివిటీ మీకు వేరే చోటు ఉండదు కానీ ఈ సోషల్ సేఫ్టీ నెట్స్ అంటారు అమర్త్య సేన్ దీన్ని ప్రొటెక్టివ్ ఫ్రీడమ్ అన్నాడు ఆయన డెవలప్మెంట్ ఆఫ్ ఫ్రీడమ్ అనే పుస్తకంలో 5 రకాల ఫ్రీడమ్ చెప్తాడు ఇంటర్నల్ ఫ్రీడమ్ ప్రొసీజరల్ ఫ్రీడమ్
పార్టిసిపేటరీ ఫ్రీడమ్, ట్రాన్సాక్షనల్ ఫ్రీడమ్ అంటూ ఐదోది ప్రొటెక్టివ్ ఫ్రీడమ్ అంటాడు. ఈ ఐదు ఫ్రీడమ్స్ ఇంకెప్పుడైనా మాట్లాడుకుందాం. ప్రొటెక్టివ్ ఫ్రీడమ్ ఏంటంటే ఈ కాంపిటేటివ్ ఎకానమీలో చతికిల పడుతున్నటువంటి సామాన్యుడికి ఎక్కడో చోట ఒక భద్రత ఉండాలి, ఒక రక్షణ ఉండాలి. సమ్వే దేర్ షుడ్ బి ఎ కాంట్రాక్ట్. ఎందుకంటే కంపెనీ దివాలా తీయమని నేను చెప్పం, కానీ కంపెనీకి బాగా ప్రాఫిట్స్ వచ్చినప్పుడైనా అందులో కొంత భాగాన్ని ఉద్యోగుల సోషల్ సెక్యూరిటీ ఫండ్కు ట్రాన్స్ఫర్ చేయడమా, ఇలాంటివి ఏదో ఒక చోట ప్రభుత్వాలు, కార్పొరేట్ సంస్థలు, ఉద్యోగులు కూర్చొని ఒక అండర్స్టాండింగ్ రావాలి. అన్ఫార్చునేట్లీ బిగ్ కార్పొరేట్ సెంటర్లో ట్రేడ్ యూనియన్స్ ఉండవు. ట్రేడ్ యూనియన్ ఉన్న చోట కంపెనీ పనిచేయకుండా ట్రేడ్ యూనియన్ కల్చరు అడ్డంకిగా మారిన ఉదాహరణలు కూడా ఉన్నాయి. బట్ వీ కెనాట్ లీవ్ ఇట్ టు ద మార్కెట్ ఫోర్సెస్. అంటే ఇన్ని వేల మంది ఆ కుటుంబాలను మార్కెట్ శక్తుల రథచక్రాల కింద నలిగిపోతుంటే మేమేం చేస్తామని ప్రభుత్వము, కార్పొరేట్ వ్యవస్థ, సమాజము ప్రేక్షక పాత్ర వహించగలుగుతుందా అనేదే నా క్వశ్చన్.